निर्भवायै नमः। ललिता सहस्रनामములలో 174వ నామము నిర్భవ। ఈ నామము మూడు అక్షరములు కలిగిన నామము। నిర్భవాను నామమునకు అర్థము పుట్టుక లేదా జననము లేనిది। జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి పుట్టుక లేదా జననము లేనిది। ఆమె సనాతని పూర్వజ। ఆమె జన్మమునకు సంబంధించిన వివరములు ఏ వేదములలోనూ పేర్కొనబడలేదు। కానీ ఆ తల్లియే ఈ సమస్త సృష్టికి మూల కారణము। ఆమె ఉన్మేష నిమేషముల మధ్యకాలమే సృష్టి। అంటే ఆమె కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే లయము। త్రిమూర్తులను, ముగ్గురమ్మలను, ఖగోళ విశ్వమును, చరాచర ప్రపంచము, దానిని పాలించుటకు వివిధ దేవీ దేవతా మూర్తులను, ఈ విధముగా మొత్తము సృష్టికి కర్త ఆమె। దేవకార్యముల కోసము జగన్మాత చిదగ్నికుండము నుండి ఆవిర్భవించినది। వారిని రాక్షస బాధ నుండి విముక్తులను చేసిన తరువాత మరలా వారికి గాని తన భక్తులకు గాని ఎవరి వలనైనా బాధ కలిగినట్లయితే దానిని తీర్చడానికి మరలా ఆవిర్భవిస్తాను అని స్పష్టము చేసిందే కాని జన్మిస్తాను అని చెప్పలేదు। తన ఆవిర్భావం గురించి జగదంబ పలికిన పలుకులు వినండి। యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తే శాంతరక్షార్థం దేహం సంధారయామ్యహం। ఎప్పుడెప్పుడు నా భక్తులను దుష్టులు రాక్షసులు బాధ పెడతారో అప్పుడప్పుడల్లా దుష్ట శిక్షణకు తాను దేహమును ధరిస్తాను అని అమ్మ పేర్కొన్నది। ఆమె దేహమును ధరిస్తుంది తప్ప పుట్టుక, వృద్ధి, మరణము మొదలైన స్థితులు ఆ తల్లికి లేవు। ఈ ప్రతిజ్ఞకు అనుగుణముగాని తాను కుమార్తెగా జన్మించాలి అని కోరుకున్న వారి ఇంట, అనగా దక్షుని ఇంట దాక్షాయణిగా, హిమవంతుని ఇంట హైమవతిగా, కాత్యాయన మహర్షి ఇంట కాత్యాయనిగా ఆవిర్భవించింది। ఈ విధముగా తన తల్లిదండ్రులు ఎవరు అనే విషయమును ఆమె నిశ్చయించుకుంది। ఒక్క విషయమేమిటంటే ఆమె ఎవరి ఇంట ఆవిర్భవించినా తన పతిగా మాత్రము ఆదిదేవుడైన మహాదేవుని మాత్రమే ఎంచుకుంది। అందువలన తన ఆవిర్భావం, మిగిలిన విషయములు అన్నీ కూడా జగన్మాత తనాధీనంలోనే ఉంచుకుంది। పుట్టుక, పెరగటం, మరణించుట అనే వివిధ జీవిత గతులు శరీరమునకు సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి కాదు। ఇవన్నీ కూడా శరీరధారులైన జీవులకే వర్తిస్తాయి కాని నిర్గుణ, నిష్కళంక, నిర్వికల్ప స్వరూపమైన జగన్మాతకు కాదు। జగన్మాత పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మరూపము కలది। కాబట్టి జనన మరణ చక్రములో బంధింపబడినటువంటి జగన్మాత జీవుల యొక్క జనన మరణములకు కేవలము సాక్షీభూతురాలుగా మాత్రమే ఉంటుంది। పుట్టుకకు మరొక కారణము జీవులు ఆచరించే కర్మలు। మంచివైనా చెడువైనా కర్మలు ఆచరిస్తున్నంత కాలము ఆ కర్మ ఫలితములను అనుభవించడానికి జీవుడు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అన్నట్లుగా సంసార చక్రములో పరిభ్రమిస్తూనే ఉంటాడు। కాని జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి కర్మ ఫలితములకు, గుణములకు అతీతురాలు కావడంతో ఆమె ఈ సంసార చక్రమునకు కట్టుబడక దానికి ఆవల ఉంటుంది। ఈ కారణముగానే వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని నిర్భవానే నామముతో కీర్తించారు। ఈ విషయముని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగములోని 3వ శ్లోకములో ఈ విధముగా వర్ణించారు। యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం
असम्मूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते। ये मनुजुडु नन्नु जन्म लेनिवानिगानु సనాతనునిగాను ఈ సమస్త విశ్వమునకు ప్రభువుగాను తెలుసుకుంటాడు అతడు సర్వ పాపముల నుండి విముక్తుడవుతాడు। జనన మరణములతో కూడిన ఈ సంసారములో జన్మించిన మానవుడు భవబంధములను తొలగించుకోవడానికి కర్మ ఫలముల నాశించక భక్తి యోగమును అవలంబించి జగన్మాత కరుణను పొంది ఈ జనన మరణ చక్రము నుండి ముక్తుడు కావడానికి ప్రయత్నము చేయాలి। అప్పుడే జన్మానాం నరజన్మ దుర్లభం అన్న ఆద్యోక్తికి సాఫల్యము చేకూరుతుంది। ప్రతి సాధకుడు కూడా జన్మరాహిత్యమును ముక్తిని మాత్రమే నిర్దేశించుకుని సాధన చేయాలి। కర్మ ఫలితములు గుణ ప్రభావములు కారణములు జీవుని జనన మరణములకు కర్మ బంధములు లేని గుణత్రయము అంటని పుట్టుక అంటూ లేనిది జగన్మాత నిర్భవా। రాక్షస సంహారము దేవకార్య సిద్ధి కొరకు ఆవిర్భవించినది చిదగ్నికుండము నుండి తనను ఆరాధించు భక్తులందరికీ ప్రసాదించు ముక్తిని జనన మరణముల నుండి। జనన వృద్ధి మరణములు జీవులకే తప్ప నిరాకారైన శ్రీమాతకు లేవు। ఆరాధించు మా తల్లిని శక్తిమంతురాలిగా ప్రసాదించు నీకు ముక్తి సామ్రాజ్యమును। కర్మ ఫలితములు త్రిగుణములు తనకు అంటనిదై వాటి ఫలితములైన జనన మరణములకు అతీతురాలై సనాతని పూర్వజ అయిన జగన్మాతను మనమందరము కూడా నిష్కామ కర్మలను ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో అనునిత్యము నిర్భవాని నామముతో స్మరిస్తూ మనకు ఈ సంసార చక్ర భ్రమణము నుండి విముక్తి కలిగించమని ప్రార్థిస్తూ జగన్మాత కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ।